నమస్కారం, ఏపీ లోకల్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల తొలగింపు వెనుక ఎవరున్నా చర్యలు తప్పవన్న ఎమ్మెల్యే ఘనబాబు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని వైసీపీకి సూటి ప్రశ్న. రానున్నది రాజన్న రాజ్యమేనని మాజీ ఎమ్మెల్యే మల్లా వ్యాఖ్య. విశాఖలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు. షీలానగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం తక్షణమే చేపట్టాలి. నగరంలో సిఐటియు మహాప్రదర్శన. బెలములకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. జనాభా ప్రాతిపదికన న్యాయం చేయాలని పార్టీలకు సూచన. పశ్చిమ నియోజకవర్గంలో ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఘనబాబు తెలిపారు. గోపాలపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు ఆధారంగా కేసులు నమోదు చేస్తారని చెప్పారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడుతూ, మీపై ఎలాంటి కేసులు లేవని, నిందితులు కాదని, మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకున్న తర్వాత ఎప్పుడైనా తన ఇంటికి రావచ్చని ఘనబాబు మల్లాకు సూచించారు. నేరం చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దుర్వినియోగం చేశారు. నేరుగా పార్టీ నేతలు ఎవరైతే కింది స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పైన వాళ్ళ పేరు ఫోటోలతో కొంతమందిని తొలగించాలనే ప్రయత్నం చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తొలగించారని రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కింది స్థాయి రిటర్నింగ్ అధికారుల వరకు కేసులు రిజిస్టర్ అయిన వాట విషయం యథార్థమా కాదా. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా 6,000 పై చిలుకు ఓట్లని ఫామ్ 7 రూపంలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి వీళ్ళని తొలగించే క్రమంలో ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు. అందులో ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. దానికి సంబంధించి స్టేషన్లో స్టేట్మెంట్, అది ఏదైతే కేసులు నమోదైనాక ఆ కేసులు నమోదైనటువంటి దృష్ట్యా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇవి ప్రూవ్ అయితే 7 జైలు శిక్ష పడుతుందని చెప్తే, ఒకవేళ మీరు కాదనుకోండి, మీరు నేరస్తులు కాదనుకోండి, మీకెందుకు భయం? పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుక్కునేటట్టు మీ కార్యకర్తలందరూ మీ మీద ఒత్తిడి తెస్తే ప్రేరేపించిన వారికి భయం ఉండాలి. మీరు ప్రేరేపించలేదు కదా. మీరు చేయలేదని అన్నప్పుడు, ఆ నేరం చేయలేదన్నప్పుడు, అది మోసం చేయలేదన్నప్పుడు మీకెందుకు భయం? ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిపి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టారు. మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దాం, అందరికీ ఓటు హక్కు కలిగించాలని. కాకపోతే ఓటు హక్కును తీయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తప్పని చెప్తున్నాను. మీరు అది తప్పని చెప్తున్నారో ఒప్పని చెప్తున్నారో చెప్పలేదు, కానీ మీ ప్రెస్ మీట్ అంతా విన్నాను. రానున్నది రాజన్న రాజ్యమేనని, జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని వైసీపీ నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని జోషన్ చెప్పారు. టీడీపీ పాలనతో భూ కబ్జాలు పెచ్చుమీరిపోయానన్నారు. రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయని, విశాఖలో 100,000 ఎకరాల భూములు కబ్జా అయ్యాయని సాక్షాత్తు జిల్లా కలెక్టరే పేర్కొన్నారన్నారు. సుమారు 3.5 కోట్ల ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను ఐటీ గ్రీడ్ అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వటం నేరమన్నారు. అంచెలంచెలుగా వైసీపీ సానుభూతి పట్ల ఓట్లను తొలగిస్తున్నదని టీడీపీ నేతలు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, వేదిక మీద అనేక మంది మిత్రులు ఉన్నారు, వారికి, వేదిక ముందున్న వారికి, పాలకీయ మిత్రులకు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, రేపు నేను చెప్పిన వారికి ఏ ఒక్కటి అమలు చేయకపోయినా 2024లో వీళ్ళ కాదు నాకు నేనుగా రాజీనామా చేసి తప్పకుండా తప్పితే వీళ్ళని నేను ఓటాడటానికి రావాలని చెప్పినటువంటి గొప్ప నాయకులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారు. షీలానగర్లో 500 పలకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కార్మిక వర్గానికి ఆసుపత్రి లేదన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ చేసే 3 ఏళ్లు గడిచినా ఎలాంటి కదలిక లేదన్నారు.
ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో సనత్ నగర్లో ఉండిపోయింది. దానివల్ల విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ అనేది లేకుండా పోయింది. దాన్ని విశాఖపట్నంలో శీలానాథ్ దగ్గర నిర్మించడానికి సుమారుగా 30 ఎకరాలు భూమి, 450 కోట్లు, 500 పడకల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ నిర్మించాలని గ్రాంట్ అయింది. వాళ్ళకి వైద్య సౌకర్యాలు ఈఎస్ఐ లేకుండా, డాక్టర్ లేకుండా, ల్యాబ్ లేకుండా, అలాగే మందులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అంటే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలాగే ఎన్నికలు వచ్చాయి, ఈ ప్రభుత్వాలు రెండు కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించాయి. అందుకని ఈ ప్రభుత్వాలను ఎన్నికల్లో ఓడించాలని కూడా జనాభా ప్రాతిపదికన వెలములకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని బ్రహ్మనాయుడు ఎడ్యుకేషనల్ కల్చరల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గాజువాక వెలమ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు, కన్వీనర్ వెన్నెల ఈశ్వరరావు, పూర్వ అధ్యక్షుడు రాజాన వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు వెలములకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే సరైన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. సమావేశంలో వాసిరెడ్డి విజయకుమార్, సిరికి చిన్నంనాయుడు, గౌరీనాయుడు, రామకృష్ణ, ఎన్వై నాయుడు, నారాయణమూర్తి, పాలవెల్లి, ఎన్ని అప్పారో, వర్రి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిష్పత్తి ప్రకారం తగు ప్రాతినిధ్యం కల్పించినటువంటి పార్టీలకే రేపు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మనుగడ ఉంటుంది తప్ప, ప్రాతినిధ్యం కల్పించుకుంటా మా తాలూకు మద్దతు కోరిన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఉండదు. ఈరోజు ఎమ్మెల్యేల సీట్ ఇవ్వడానికి కూడా ఈ పార్టీలు ఆలోచించే పరిస్థితి ఉందంటే వెలమలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నదన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితుల్లో ఈవేళ సిటీ పరిధిలో 3 జిల్లాల్లో ఉన్నటువంటి అత్యధిక వెలమలు ఇక్కడ నివాసం ఉండి అనేక విధమైనటువంటి జీవనోపాధి అవసరం కొలిది ఈ సిటీకు వలసి రావడం జరిగింది. అప్పుడు వెరవనాయుడు గారు ఎంపీ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు అటులో కాంగ్రెస్లో ఉన్నవండి, అటు టీడీపీలో ఉన్నవండి, సమాన ప్రాతినిధ్యంతో 4 ఎమ్మెల్యేలు ఉండేవారు. సిటీ పరిధిలో విశాఖ నగర పరిధిలో ఇక్కడ 3 చెప్పుకొస్తున్నాను. ఒక జిల్లా మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతంగా చెప్తూ, అలాగే జిల్లా వైడి మీద చెప్పాను. ఇప్పుడు నగర పరిధిలోకి వచ్చినప్పటికీ సుమారు 2.5 లక్షల ఓటర్లో వెల్మాస్ ఉన్నారు. ప్రాతినిధ్యం వహించేటట్లుగా సీటు ఇవ్వటం జరగట్లేదు. ఇది ఒక రకంగా మా వెలమ జాతికి అవమానంగా మేము అందరం భావిస్తున్నాం. మాకు ఎవరు ప్రాతినిధ్యం ఇస్తే, ఏ పార్టీ ప్రాతినిధ్యం ఇస్తే వాళ్ళకే మద్దతు తెలియజేయడానికి మేమందరం కూడా ఏకగ్రంగా ఉన్నాము. లేదు మాకు ఇవ్వలేని పక్షంలో అవసరం అనుకుంటే మా మద్దతుదారులు, మా కమ్యూనిటీ పరంగా ఉన్న వ్యక్తులు అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి మా యొక్క జనాభా యొక్క బలం ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు జనాభా ప్రాతినిధ్యం ప్రకారంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో వెలములకి పెద్దపేట వేస్తే తప్ప పార్టీ బలపడదని ఒక ఆలోచనతో ఆయన వెలములకు పెద్దపేట వేయడం జరిగింది. ఆ నిష్పత్తితో తీసుకొని ప్రతి పార్టీ కూడా ప్రతి ఎలక్షన్కి వెలములకు పెద్దపేట వేసుకొచ్చారు. ఈ ఎంపీ నియోజకవర్గం చూస్తే ఈ ఎంపీ నియోజకవర్గంలో 7 సీట్లు 2 సీట్లు వెలములకు ఉండేది ఎస్కోట నార్త్ తరలో. ఈ 3 సీట్లు కూడా గజపతినారు ఈ 3 సీట్లు వెలమలే ఉండేది. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే అక్కడ నాయకత్వం ఆధిపత్యము లేదా వెలమలు మంచితనము చూసి ఈరోజు ఆ సీట్లు కూడా లేకుండా ఈరోజు నడపడం అనేది దురదృష్టకరం. అయితే చెబుతూ ఉన్నాం, గత చరిత్ర చూడమంటున్నాం. ఈరోజు ఏ పార్టీలు ఈరోజు టికెట్ల కేటాయింపు జరుగుతున్నదో వారందరికీ మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఒకసారి గత చరిత్ర చూడండి. నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఏ విధంగా గెలిపించుకోవడం జరిగిందో అది కూడా ప్రతి పార్టీ కూడా ముక్కు మీద వేసుకునే పరిస్థితి కూడా చూశారు. ఈరోజు ఎవరు గట్టిగా మాట్లాడి ఎవరు తప్పులు చేస్తే వారికి పెద్దపీట వేసే పరిస్థితి ఈరోజు నాయకత్వంలో కానీ ఉంటే అది చాలా దురదృష్టకరం. ఏ విధంగా పరిపాలన జరిగినప్పుడు ఏ విధంగా ముందు భావధారం అంతా ఏం జరుగుతుంది, భావధారానికి ఏమిస్తాం అనేది మాత్రం మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ సీట్ల కేటాయింపులో చేయాలని ఆశిస్తూ ఉన్నాను.